అదే గ్యాన్ మాట పడుచుకుంటాడు ఆయన. గ్యాన్ పడుచుకుంటారు ఎవడన్నా? వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టించుకుంటారు. నేను అన్నాడు నన్ను ఏమని ఏమన్నాడు కదా, నేను బండి సంజయ్ మఠం పెట్టుకోవాలన్నాడట. బండి సంజయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే, నేను రాముని గురించి ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే మీ అయ్యారు ఇవ్వనకంటే తాగి ఉంటాడు ఫామ్ అవుతుంది అప్పటికత్తి వాళ్ళ. మరి మీ అయ్యా ముఖ్యమంత్రిగా బాధ్యత పేపరు అప్ప చెప్తే ఆ బాధ్యత నెరవేర్చకూడదు. 24 గంటలు తాగివంటే మీ అయ్యా బార్ పెట్టుకోవాలి. మరి నువ్వు మొన్న ఏమన్నావు? మైనార్టీ డిక్లరేషన్, మైనార్టీ అన్నావు. అను ఓ మసీదు దొరుకుతుంది నమాజ్ అని అంటున్నా. దేశ వ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ అయ్యా ఉప ఎన్నికలుంటేనే బయటకు వస్తాడు. ఉప ఎన్నికలుంటే బయటకు వస్తాడు. అది కూడా అస్తస్థలే గుడ్లేదు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడేస్తే ఎంపీకి 6 లక్షల కోట్లు అప్పు చేసి చేతికి చిప్ప ఇచ్చిపోయారు మీ అయ్యా మీ కుటుంబం అంతా కూడా. ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పు. ఏ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వము, గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని నిధులు చెప్పాలి దమ్ముందా నీకు? మేము చెప్తాం ఏ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు తీసుకొచ్చామో చెప్పడానికి మేము ధైర్యంగా ముందుకొస్తున్నాం. రామన్ మీ అయ్యాను బండి సంజయ్ బడి కట్టిండా గుడి కట్టిండా అనే యాదాద్రి కట్టినా అంటున్నాడు. యాదాద్రిని వ్యాపార కేంద్రంగా చూసినటువంటి మూర్ఖుని నువ్వు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మేధావి, చాలా పెద్ద మేధావి, ప్లస్ కేసీఆర్ కొడుకు, ఇద్దరు నాస్తికులు. వీళ్ళు ఇట్లా బొట్టు పెడతారు అందరి ముందు, నటిస్తారు, బయటకు పోయి బొట్టు చూసుకుంటారు వీళ్ళు. వాళ్ళు ఇద్దరు అంతే. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మే 99% ప్రజలు దేవుణ్ణి నమ్మని ఈ నాస్తికులకు ఓటేస్తారా? ఆలోచించుకోండి. ఇలా ఇక్కడ ఈ జిల్లానే కాదు వాస్తవానికి. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరవేయండు. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరవేయండు. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే బీఆర్ఎస్ పార్టీ పోటీ అభ్యర్థి ఈ పార్లమెంట్ నుంచి ఎప్పుడు మాట్లాడాడు? ఏమనంటే ఆయన మేధావితనం అంతా పెద్ద మేధావిని చూపెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఆయన మాట్లాడిన మాట ఒక్కటి తెల్ల కరిమేరకు ఉపయోగపడలే. ఒక నేసలే పైసలు రాలే, ఏ గ్రామానికి పైసలు రాలే, ఏం రాలే. ఆయన మేధావితనం అంతా కూడా, మాట్లాడిన మేధావితనం అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్కి ఉపయోగపడ్డాయి. అందుకే ఆయన ఈ జిల్లావుడు కాదు, ఈ జిల్లా గురించి ఎప్పుడు మాట్లాడలే, ఈ ప్రాంతముడు కాదు కాబట్టి ఓడగొట్టిరా నేను ప్రజలు గుర్తించి, ఆలస్యంగా ప్రజలు గుర్తించి ఇక్కడ లోకలోడు కాదు కాబట్టి ఆయన ఓడగొట్టాడు. లోకలోడు కాకుండా పోటీ చేయొచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ ఈ కనీసం ఈ పార్లమెంట్ నుంచి మాట్లాడలే, ఎక్కడ తిరగలే. అసలు ఆయన కార్యకర్తలు గుర్తుపట్టారు, ఈయన కార్యకర్తలు గుర్తుపట్టాడు. ఈయన కాబట్టి పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నది. పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి ఈ పార్లమెంట్ లో గతంలో ప్రజలు ఓడగొట్టినా కూడా, ఈ ప్రాంతం వాడు కాదు అని ఓడగొట్టినా కూడా, ఈ జిల్లాడు కాదని ఓడగొట్టినా కూడా మళ్ళా ఆయన తీసుకొచ్చి పోటీ అని చెప్పి ప్రయత్నం చేస్తున్నది. ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఆయనకి ఏం తెలుస్తుంది? ఏం కొట్టాడతాడు? కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి మీకోసం కొట్టాడే అభ్యర్థి కావన్నా, అభ్యర్థి లేక వేరే ప్రాంతాలు తీసుకోవడం అభ్యర్థి కావన్నా, ప్రజలు ఆలోచించుకోవాలి. కేసీఆర్కే నమ్మకం లేదు సీఎం అవుతాను, ఈయనకే చేస్తే కారు మొత్తం ఓటు అది స్క్రాప్ అయిపోయింది. నేను అంటున్నాడు కారు అట ఎన్ని సంవత్సరాలు నడిపినా, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిపిన కారు సర్వీసింగ్ పోదంటే సర్వీసింగ్ కాదు. మీ అయ్య తాగి కారు నడిపితే అది గుద్దింది, ప్రజలు తీసుకుపోయి అది ఇన్ప సామాన్ అంతా కొనితట్లేదు. అది ఇన్ప సామాన్లో కొనితట్లేదు. నీ కారు షెడ్ కాదు, మొత్తం షెడ్ ఒడుకుసుకుంటాడు రాసు. తాగి డ్రైవింగ్ చేసింది కాబట్టి నీ కారు కొలాప్స్ అయింది. కలలు కను నీకు అంతే. మళ్ళా దళితుడు ముఖ్యమంత్రి వేస్తానం అని ఒక దళితుడు ముఖ్యమంత్రి వేస్తాను కలలు అన్నాడు. కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మళ్ళా కనీసం ఈసారన్నా పోయినసారి దళితుడు ముఖ్యమంత్రి వేస్తానం, ఈసారి మళ్ళీ గెలిపింది, పోయినసారి మాట ఇచ్చి తప్పినాం, ఈసారి ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తాను కోరుకోడు కేసీఆర్ కుటుంబం. మళ్ళీ అయ్యా ముఖ్యమంత్రి, అయ్యా కాకుండా కొడుకు ముఖ్యమంత్రి, కొడుకు కాకుండా మళ్ళీ బిడ్డ ముఖ్యమంత్రి.